ప్రేమటువంటి దేవుని సంగమ్మ, త్రేక దేవుని నామంలో ఈ యొక్క దినం యొక్క శుభములు నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ప్రత్యేకమైన దినం కొరకు మనకి ఇచ్చిన అంశం ఏంటి అంటే, మేలు చేసేదనని యెహోవా నాతో చెప్పెను. మేలు చేసేదనని యెహోవా నాతో చెప్పెను. మరి ఈ యొక్క అంశానికి నేను ఎంచుకున్న వాక్యం ఏంటంటే, యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మరి ఈ యొక్క ప్రత్యేకమైన వచనాన్ని మరి వాక్యాన్ని తీసుకుంటా ఉంటే, యిర్మీయా గ్రంథంలో మరి దేవుని యొక్క ప్రజలు బబులోను దేశపు రాజు బానిసత్వంలో జీవిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ వారికి ఎటువంటి నిరీక్షణ లేని జీవితము అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే వారికి కలిగిన బాధలు కానీ, ఇబ్బందులు కానీ, వాళ్ళు పడే కష్టాలు కానీ, మరి అవి చాలా కఠినంగా ఉండేనమాట. అవి అయినప్పుడు ఆ ప్రజలకు ఎటువంటి నిరీక్షణ, మరి జీవితం పట్ల ఎటువంటి ఆశ అనేది అన్నీ తగ్గిపోయిన సందర్భం మనం చూస్తూ ఉంటాం. అట్లయితే ఈ సందర్భంలో మరి యెహోవా దేవుడు ఏం చేస్తా అంటాడంటే, తన ప్రవక్త అయిన యిర్మీయాతోటి వీరకు ఇవి చెప్తూ ఉంటాడన్నమాట. నేను మిమ్మల్ని కలిగిన ఒక ఉద్దేశములు నాకు తెలుసు అంటాడు. నేను ఎరుగుదును అంటాడు. నాకు తెలుసు అంటే దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశాలు దేవునికి తెలుసు. మనము చాలా విషయాలలో మనకు చాలా కష్టాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంటాం మనము, తర్వాత హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ మనకు జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఉద్దేశంలో దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. ఈ యొక్క కష్టాలన్నీ మనము కొని తెచ్చుకుంటూ ఉంటామండి. మనకు దేర్ ఆల్వేస్ అ చాయిస్ ఫర్ అస్ టు చూస్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్. కానీ మనము వీ టెన్ టు మేక్ ఆ చాయిసెస్ బేస్డ్ అపాన్ ద సిచ్యువేషన్ దట్ ఈస్ బెనిఫిటింగ్ అస్ ద మోస్ట్. మనకు అడ్వాంటేజ్గా ఉండే సిచ్యువేషన్ బట్టి మనము మన చాయిసెస్ చేసుకుంటూ ఉంటాం. అందుకే మనకు వచ్చే ఈ కష్టాలు, ఇబ్బందులన్నీ. తర్వాత మనం అనుకుంటూ ఉంటాం, మరి ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఏమైపోతుంది నా జీవితం అదేదని చెప్పేసి. కానీ మన ఇక్కడ దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇస్తూ ఉంటాడు. ఏంటంటే, నీకు హానికరమైన ఉద్దేశములు లేవు కానీ నీకు సమాధానకరమైన ఉద్దేశంలే ఉన్నాయని మరి ఇక్కడ చెప్తూ ఉంటాడు. మరి ఆ ప్రజలకు కూడా దేవుడు ఒక పెద్ద ఒక రక్షణ హానికలే అక్కడ ఒక రక్షణకరమైన కార్యం అక్కడ చెప్తూ ఉంటాడు అన్నమాట. ఏంటంటే, సమాధానకరమైన ఉద్దేశంలో ఉన్నాయంటే, అంటే ఏమంటారంటే, ఇప్పుడు మీరు కష్టపడవచ్చు, ఇప్పుడు మీరు బాధపడవచ్చు, కానీ ఇన్ ఫ్యూచర్ డేస్ మీకు ద డేస్ ఆర్ గోయింగ్ టు బి గుడ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. మీకున్న కష్టాలు, ఇబ్బందులు అన్నీ వెళ్ళిపోతాయని చెప్పేసి అని అంటూ ఉంటాడు అన్నమాట. ఈ యిర్మీయా భక్తుడి ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకి చెప్తూ ఉంటాడు. అట్లయితే ఇక్కడ కూడా మనం చూసుకుంటా ఉంటే, ఈ యొక్క ప్రత్యేకమైన వాక్యం మన జీవితంలో కూడా దేవుడు ఏమంటా ఉంటాడంటే, ప్రతి ఒక్క విషయం ఏదున్నా కానీ, మన జీవితంలో జరుగుతున్నా కానీ, చెడు మరి అన్ని విషయంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం, ఏ దాంట్లో సక్సెస్ ఉండలేదు, ఏ పని చేసినా కానీ అది ఫెయిల్ అవుతూ ఉంది, పోయే మార్గం మన ఇంట్లో ఇరుకు మార్గంలో ఉన్నాయి, ఎక్కడ చూసినా క్లోజ్ డోర్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయంటే, దేవుడు మళ్ళీ ఏమంటారా ఉంటాడంటే, డోంట్ వరీ, దిస్ ఇస్ నాట్ ద ఎండ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు మన జీవితంలో. ఇంకా నీకు సమాధానకరమైన ఉద్దేశంలో దేవుడు నీకు పెట్టి ఉంటాడన్నమాట. మరి ఆ దేవుని ఉద్దేశంలో మనం ఎలా తెలుసుకోవాలి? ప్రార్థన ద్వారా. మరి దేవునికి సమీపంగా జీవించుకుంటూ మనం ప్రార్థనలో గడుపుకుంటూ, మరి ఆ దేవుడు మనకైతే మరి ఉంచబడిన ఉద్దేశంలో మనం తెలుసుకుంటూ దేవుని మార్గంలో మనము నడుస్తూ ఉండాలి. మరి ఎంత కఠినమైన మన పరిస్థితులు ఉన్నా కానీ, ఆ పరిస్థితుల కంటే గొప్ప దేవుడు, పెద్ద దేవుడు మనకు ఉన్నాడనే ఆ యొక్క గొప్ప విశ్వాసంతో మనము జీవించాలా. బీయింగ్ క్రిస్టియన్స్ మనం చాలాసార్లు వి ఫికల్ మైండెడ్ ఇన్ ఆ ఫేత్, అవుతుందా కాదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ ఈ విశ్వాసంలో మనం ఎప్పుడు ఇట్లా ఫికల్ మైండెడ్ ఉండద్దు. ఎప్పుడైతే మనము దేవుని గట్టిగా విశ్వసించి మనం ప్రార్థన చేస్తామో, దేవుని యొక్క ప్రతి ఒక్క వాగ్దం మన జీవితంలో నెరవేరుస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో మేము నెరవేరాలని మనం దేవునికి ప్రార్థించుకుందాం. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల దేవ, మీకు ఈ కనకరమ్మల ప్రభు, నేను ఇచ్చిన ఈ వాక్యం కొరకు వేలాది స్తుతులు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. నేను ఈ యొక్క వాగ్దానం మా జీవితంలో నెరవేరేలాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి, మరి నేను ఈ యొక్క దిన యొక్క దీవెనలు మరి ఆశీర్వాదాలు నిందాల కుమ్మరించి మమ్మల్ని మా కుటుంబాలను మీ యొక్క చల్లని రెక్కల చట్టం భద్రపరచమని యేసు నామం బట్టి అడిగినంతో వేడుకొచ్చిన ఆమ్ స్వామి, ఆమెన్. సృష్టికర్త అయిన దేవుడు, రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు,
మనకు సంచకరువుగా ఉండి మనలను సర్వసత్యములోనికి నడిపించు పరిశుద్ధాత్మదేవుడు సదాకాలం మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.